వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. అనంతపురం పర్యటనపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 16న ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతపురం పర్యటనలో భాగంగా మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నరేంద్ర మోడీ కాలరాశారని నేతలు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో సిపిఐ సిపిఎం నాయకులందరం కూడా సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చించడం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ప్రజలను అపహాస్యం చేసే పద్ధతుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక నియంతలా మారిన నరేంద్ర మోడీ ఢిల్లీలో దీక్ష చేపట్టడాన్ని గురించి కూడా మేము సమావేశంలో చర్చించాం. పార్లమెంట్లో సాక్షాత్తు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ వాగ్దానాలైతే చేశారో, ఏ హామీలైతే ఇచ్చారో, ఏ చట్టాలైతే చేశారో వాటిని అమలు చేయకుండా టోటల్గా ఒక బడ్జెట్ సెషన్ అంతా కూడా అక్కడ మొత్తం దాని అంతా కూడా చర్చలే లేకుండా చేసి హామీలపైన ప్రత్యేక హోదా అంశం పైన అక్కడ ఒక మేధావులతో ఒక చర్చ జరపాలని మేము గతంలో తీర్మానించాం. కానీ 16వ తేదీ నాడు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి యొక్క పిలుపు మేరకు బంద్ ఉంది కాబట్టి ఆ బంద్ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని మేము వాయిదా వేసుకోవడం జరిగింది. తదుపరి డేట్స్ మళ్ళీ ఎప్పుడు అనేది కూడా త్వరలోనే మీకు తెలియజేస్తాం.